చుట్టూ ఆయన భజన చేసిన వాళ్ళని ఆయన గొప్ప, ఆయనే చాలా ఉన్నతమైన వ్యక్తి పొగిడించుకునే విధంగా అలాంటి వాళ్ళకి మాత్రమే ఆయనకి నచ్చుతారు, మిగతా వాళ్ళు అయితే నచ్చరు. ఆఖరికి పవన్ కళ్యాణ్ కంటే ఆయనే గొప్ప అని చెప్పాలి. ఒకరోజు ఉత్తరాంధ్ర కార్యాలయంలో కూడా నన్ను పిలిచి నా వీడియోలు ఫాలో అవ్వు, నా వీడియోలు పోస్ట్ చేయి, నన్నే ఫాలో అవ్వు, నన్నే చూడు అంటే అప్పుడు నేను విభేదించిన ఉద్దేశంతో ఈరోజు ఆయన ఆయన ఉన్న భజన బ్యాచ్తో ఆయన ఆయనకున్న ఒక బ్యాచ్ ఉందన్నమాట, భజన బ్యాచ్ వాళ్ళతో కలిసి ఈరోజు జనసేన పార్టీలో మేము లేవంటూ, మేము కోవట్లు వింటూ, అలాగే పార్టీలో డబ్బులు తీసుకున్నట్లు, వైసీపీ టీడీపీ తరఫున డబ్బులు తీసుకున్నట్లు ఇలాగా అనేక ప్రచారాలు చేస్తూ పోస్టులు పెట్టడం జరిగిందండి. ఇంకా జనసేన పార్టీ పెందురుతట మేము ఇది ఇలా పెట్టడం వల్ల ఏమైందంటే టీడీపీ వైసీపీ వాళ్ళు అలాగే జనసేన ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేసి, అంటే నాకు హెల్త్ బాగాలేదు 3 రోజుల నుండి ఫోన్ చేసి, ఇప్పుడే ఏంటి కష్టపడిన వాడు ఇలాగ నీకు ఇలాంటి అవమానం జరిగింది ఏంటి, అప్పటికీ చెప్పాం కదా అది కాబుల పార్టీ ఇలాగే ఉంటారు అనేసి చెప్పారు. కానీ నేను పవన్ కళ్యాణ్ గారు అలాంటి వారు కాదండి అనేసి నేను ఇప్పుడు కూడా అదే చెప్పాను. ఆయన దృష్టికి కూడా మేము తీసుకే వెళ్ళాం వేరే మార్గాల ద్వారా కూడానా. ఇది నేను సోషల్ మీడియా డైరెక్ట్గా పెట్టలేదు, ఒకవేళ భవిష్యత్తులో నేను కానీ పార్టీ వాళ్ళు కానీ పిలిస్తే మాత్రం నా దగ్గర ప్రతిదీ ఎవిడెన్స్ ఉంది, మేము ఎంత కష్టపడ్డాం ఏంటనేది. ఇది నేను ఫైల్ చూడడానికి మేము చేసే ఈవెంట్లు 2014 నుండి చేసే ఈవెంట్లు ఇవన్నీ ఇలాంటి వ్యధవులు ఉంటారనేసి మమ్మల్ని ఇలాగ చేస్తారనేసి ఉద్దేశంతో మేము నాకున్నంత మా దగ్గర ఉన్న సమాచారాన్ని అయితే మాత్రం మేము మా దగ్గర భద్రంగా ఉంచడం జరిగింది. కొంత సమాచారం అయితే లేదు, ఫోన్లలో డేటా మిస్ అయ్యింది. కానీ ఇక్కడ నేను నియోజకవర్గంలో లేకపోయినా సరే, నియోజకవర్గ స్థాయిలో నేను నాయకులు లేకపోయినా సరే, నా స్థాయికి మించి ఈ చుట్టుపక్కల పరవాడ మండలంలోని మిగతా మిగిలిన పంచాయతీల్లో కూడా జెండావిష్కరణలు, జనబాటలు ఎన్నో, మొత్తం దాదాపుగా ఒక 24 గ్రామాల్లోని 2016 నుండి ఎన్ని కూడా నా సాయశక్తిలా చేసాం మా టీము మొత్తం అందరం కలిసి, మిగతా మిగిలిన పంచాయతీ జన సైనికులు మొత్తం అందరం కలిసి. ఈరోజు మేము సర్పంచ్ ఎన్నికల్లో అయితే, స్థానిక సంస్థల ఎన్నికల్లో అయితేనేమి, మేము ఒకవేళ పోటీ చేయకపోయినా సరే, ఎవరు మాకు సపోర్ట్ చేయకపోయినా సరే, పార్టీ నుండి కూడా ఇక్కడ ఉన్న ఎవరైతే పెద్ద నాయకులు అని చెప్పుకుంటున్నారో సపోర్ట్ చేయకపోయినా సరే, మేము అధికార పార్టీలతో దెబ్బలు కాయించుకొని మరల సావు బ్రతుల వరకు వెళ్ళి అన్నింటి మీద కూడా పోరాటం చేసి ఈరోజు నిలబడ్డాం. ఈరోజు నిలబడడానికి వాళ్ళు వేసిన శిక్ష ఏంటంటే, ఒక మేము కోవట్లు వినేసి పార్టీకి డబ్బులు గమ్ముడిపోయి వినేసి, ఏవయ్యా నాకు అదే చెప్తున్నాను, నాకు ఇచ్చిన వెదవోడో సన్నాసవుడో ఎవడంటే సమాధానం చెప్పరు. నేను మా వాళ్ళు ఎలా బ్రతుకుతున్నా ఏంటి అనేది చెప్పాలంటే బహిరంగ సచ్చిగారు లైవ్ పెట్టాను కదా, లైవ్ పెడతాను అంటే కానీ ఫేక్ అకౌంట్ ద్వారా మేము పెట్టే అంత అయితే అంత అనైక్యత అయితే నాకు లేదు, అంత బుద్ధి. ఏదైనా సరే స్ట్రైట్ ఫార్వర్డ్గానే మాట్లాడతాం. పవన్ కళ్యాణ్ గారికి ఆ స్ట్రైట్ ఫార్వర్డ్ నచ్చుతారు కాబట్టి మేము పార్టీలోనే ఉండడం జరిగింది, ఆయన భావజాలు నేడం జరిగింది. ఏదైనా సరే స్ట్రైట్గానే మాట్లాడతాం. మీరు ఆ పెద్ద మనిషి కూడా చెప్తున్నాను, ఈ వీడియో ఖచ్చితంగా నన్ను చూస్తావు చూడు, నా కళ్ళల్లో నీకు బెదిరైతే కనబడదు, ఒక మత్స్యకారిని అయి ఉండొచ్చు, నా దగ్గర మీరు అనుకున్న 40 కోట్ల రూపాయలు లేకపోవచ్చు, నాకు పెదవు లేదు ఇచ్చేస్తారు, ఏ కొబ్బరిలు పెట్టో ఫోన్లు చేసో పదవులు ఇచ్చేస్తాను నీకు నచ్చినట్లు తిరుగుతుంది. నేను పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేస్తాం, లేదనుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఎవరు చెప్పారు, మంచి ఉంటే మంచి అని చెప్తాం, తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ గారిని కూడా ప్రశ్నించమని పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. ఈరోజు నువ్వు చేసిన ప్రతిదీ ఎవిడెన్స్, ఇది ఆఖరి లైవ్ అయితే కాదు, ఇది ఆరంభం మాత్రమే. ఎవరు ఎప్పుడు మా మీద అక్రమ కేసులు వైసీపీలతో టీడీపీలతో కుమ్మక్క ఎన్ని కేసులు పెట్టించావు, మా పైన ఎంత దుష్ప్రచారం చేసావు, పెద్ద మనిషి నీకే చెప్తున్నాను, చేతిలోనే ఆ రాజ్యాంగాన్ని పెట్టేసుకొని నేను అంబేద్కర్ని, నేను జూనియర్ అంబేద్కర్ని అందుకుంటే అయిపోదు, ఉన్నతమైన మనసు ఉండాలి, ఉన్నతమైన వ్యక్తిత్వం ఉండాలి. మేమంటే చిన్నవాళ్ళం, మేమంటే చిన్నవాళ్ళం కనుక మేము ఒక తంగు స్లిప్ అయినా సరే మీరు పెద్దవాళ్ళు కాబట్టి పెద్ద మనిషిని చెప్పుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఏం చేయాలి, ఉన్నతంగా వ్యవహరించాలి. మాకు కాపులే ఉండాలి, కాపులు అంటే ఇష్టం. పవన్ కళ్యాణ్ గారే కులాల కోసం, ప్రాంతాల కోసం, మతాల కోసం అందరు కలిసి ఉండాలనేసి మాట్లాడుతున్నారు. నీలాంటి వాడు ఉండడం వల్ల ఈరోజు పండిత్ నియోజకవర్గం లాగా అయింది. కేవలం అక్కడ సమన్వయకర్తను వేసుకుంటున్నావు, సమన్వయకర్తని వేసుకుంటున్నావు, సమన్వయకర్తను వేసుకున్నావు,
ఇన్ఛార్జ్ నువ్వే వేసుకున్నావు అంట. పవన్ కళ్యాణ్ గారు తిన్న దగ్గర ఏ బ్రేక్ఫాస్ట్ చేసినా మరి పవన్ కళ్యాణ్ గారు మాకు ఈ వీడియోతో చెప్తున్నాము, ఆయనతో మేము పిన్నాళ్ళు అయింది, కలిసి అవకాశం అయితే రాలేదు, మాట్లాడే విషయం రావడం రాలేదు. మాకు ఒకటే సందేహమా, పార్టీ అంతా మొత్తం ఈయనకి ఒక చెప్పారా అంటే ఒక సందేహం అయితే వస్తుంది. మరి ఈయన ప్రచారం చేసుకుంటున్నారు, ఆయన ఏదో ఆర్థిక మంత్రి అయిపోతారంట, మా అలాంటి వాళ్ళకి చంపేస్తారంట. ఇంట్లో ఆడవాళ్ళని తిట్టించో, పోస్టులు పెట్టించో, లంజాకోళ్ళని తిట్టించో, మా ఇంట్లో ఆడవాళ్ళు మొత్తం అందరినీ తిట్టించో, అన్నీ కూడా చేయించో, అది ఆత్మహత్యలు, అది ఆత్మ తిట్టించావు. ఈ విషయాలన్నీ మీ దగ్గర తీసుకొచ్చాను, కానీ మీరు మళ్ళీ వాళ్ళతో పెట్టి పోస్టులు పెట్టించరు. ఏదైనా సరే దేరుగుంటే మీతో పెట్టించండి, మీకు అంత దమ్ము లేదా, అంత ధైర్యం లేదా? పవన్ కళ్యాణ్ గారి మీద ప్యాకేజ్ ప్యాకేజ్ అని అంటేనే తెనాలి నుండి తీసుకొచ్చిన చెప్తూ కొడతారని చెప్పారు కదా, నేనైతే లోకల్ బ్రాండే వాడతాను. అలా నా కొడుకులు కూడా, నేను కూడా అలాగే అంతకంటే ఉంటుంది. ఒక దవడ మీద కొడుతుంది, ఇంకో దవడ చూపించి రకం కాదు నాది, రెండు దవడ చెంపమని ఎగిరిపోతాయి ఎంత స్థాయి వాడైనా సరే. జీవితాలు నాశం చేసుకొని సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎదవల్లారా, మీరు జెండా పెట్టుకొని ఊళ్ళలో తిరిగారా, మీరు గ్రామాల్లోనే తిరిగారా, సన్నాసల్లారా? మనం ఉచ్చలంపాలు వైసీపీ టీడీపీలతోనే నువ్వు కలిసి వచ్చావు, నువ్వు పెద్ద మనిషి నువ్వు, ఇక్కడ ప్రాణాలు తగ్గించేసి జనసేన పార్టీలోని ఉంటూ ఎన్నో ఏళ్ళ నుండి ఇక్కడ ఉన్నావు, కనీసం చెప్పాలని ఇంగిత జ్ఞానం కూడా లేదు. పవన్ కళ్యాణ్ మీకు ఎలాంటి వాళ్ళకి ఇచ్చారో నాకు తెలియదు. ఉత్తరాంధ్ర పార్టీని సంకనాకించేసావు, ఆ ఉత్తరాంధ్ర పార్టీ కాలంతో కాపు అది అక్కడ నీకు నచ్చిన కాపులు మాత్రం వెళ్ళాలి, మిగతా సమాజవర్గాలు ఎవరు వెళ్ళకూడదని చెప్పారు. మీకంతా ఏంటి, మేము బీసీలు రాజకీయం చేయకూడదు జనసేనలోని, అంతే కదా వెళ్ళిపోవాలంటున్నారు, అంతే కదా వెళ్ళిపోతాం, మీరే చేసుకోండి, ఆ పదవులన్నీ మీరే తీసుకోండి, మీరే గెలిచియండి, మేము వద్దన్నా ఏంటి, మాకు పదవులు వద్దు, పవన్ కళ్యాణ్ గారు ఏదో సీఎం అవ్వాలి చూడాలి అనేసి ఉద్దేశంతో రాజకీయాలు ఉన్నాం కదా, మాకు ఎందుకయ్యా వీళ్ళతో బాధపడి మీలాంటి వాళ్ళకి ఎదవలతో కూడా మా ఇంట్లో ఆడవాళ్ళని తిట్టించుకొని దాడులు చేయించుకొని ఎందుకు? పందిత్తు నియోజకవర్గానికి అఫీషియల్గానా సమన్వయకర్త లేరు, ఇప్పటి వరకు కూడా లేరు, మీరే చూసుకుంటే ఎలాగా? నాకు ఎన్ని తెలుసు, అది తెలుసు, ఇది తెలుసు అంటే ఎలాగా చెప్పండి? మేమంట అల్లర్లు చేస్తున్నాం అంటే నాయకులు అంటే కింద పరిస్థితులు మాట్లాడుతూ ఉంటాయి, మేము చేసిన అల్లర్లు చెప్పుకోలేకపోతున్నారు పందిత్తు నియోజకవర్గంలోని. ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చేసింది, పెద్ద ఇష్యూ వచ్చేసింది, ముచ్చలంపల్లిలోని భూ వివాదాలు జరుగుతున్నాయి, కనీసం ఎందుకు రాలేదు? ఎవరెవరితో కుమ్మక్క అయ్యారు? వైసీపీ వాళ్ళతో మీరు మాట్లాడతారా? వాళ్ళు నాకు చెప్పలేదా? ఆయన ఛాలెంజ్ చేశారు, పవన్ మాకే ఇచ్చేశాడు, నీకు అంత చూస్తారు, అయిపోయింది, నీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది, ఇంట్లో దూరు తన్నుతాము కొడతాము చెందుతామంటే ఎలాగా? ఇక్కడ ఎందుకు గాజులు వేసుకోవాలి అనుకుంటున్నారా ఏంటి? అన్ని తెగించేసాం రాజకీయాల్లోకి, అన్ని వచ్చేసాం, నీళ్ళంటే చాలా బచ్చా చాలా వాళ్ళని చూశాను నేను, ఎస్ఐపీలో 8వ తరగతి నుండి నేను ఉన్నాను. ఏ ఆశించవచ్చు రాజకీయాలు ఉన్నానుకుంటున్నా ఏంటి? మీరు ఇచ్చే పదవులు నాకు వెంట్రుకతో సమానం, నీ దగ్గర భజన చెక్కి భజన చేస్తాను అనుకుంటున్నా ఏంటి? ఆత్మీయం తాకం చచ్చని చచ్చిపోతాను, కానీ నీ దగ్గర ఆత్మాభిమానాన్ని తాకట పెట్టను, నిజం చెప్తున్నాను, ఒక మత్స్యగాడిగా చెప్తున్నాను, ఒక జనసేన పార్టీ బాధలు చెప్తున్నాను. నీకు కానీ ఎమ్మెల్యే కానీ టికెట్ కానీ వస్తే మాత్రం ఈరోజు ఇప్పుడే ఒక జనసేన వాళ్ళ మీద ఎంత నువ్వు ఇగో శాడిస్ట్గా నువ్వు వ్యవహరిస్తున్నావు, రేపొద్దున పందిత్తులో జనసేన పార్టీ తరఫున నువ్వు నుంచుంటే సామాన్యుల ప్రజల పరిస్థితి ఏంటంటే నాకు భయం వేస్తుంది. పవన్ కళ్యాణ్ గారికి ఎంత చెడ్డ పేరు వస్తుందని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. మా బాధ అదే, మళ్ళీ మేము పోరాటాలు చేయాలి, ఇలాంటి వాటి గెలిపించామేంటనేది, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు చెడ్డ పేరు వస్తుంది, అలాంటి పరిస్థితి కూడా ఈరోజు వస్తుంది ఖచ్చితంగా చెప్తున్నాం. పెద్ద మనిషి చెప్తున్నాం, ఆడితో పాటు చెప్తున్నాం. ఇది నా ఏదైనా సరే డైరెక్ట్గా నేను మాట్లాడతాను, తప్పుడు ఫేక్ అకౌంట్లు పెట్టడం, ఏ అకౌంట్లు పెడతాను, ఆడంగోలు అనుకుంటున్నా ఏంటి మీలాగా? ఆడంగోలు అనుకుంటున్నావా? భయపడతాం అనుకుంటున్నావా ఏంటి? చూడండి, మళ్ళీ చూడండి, నా కళ్ళు చూడండి, భయం అస్సలు కనబడదు నాలోని, తప్పు చేస్తే తల తీసేసుకుంటాను. అర్థమైందా? మళ్ళీ నేను పెట్టడం, మళ్ళీ ఇంకొకటితో పోస్టులు పెట్టించడం, నువ్వు పెట్టించడం, నువ్వేం తప్పు చేయలేదా? రద్దరు కూర్చొని మాట్లాడుకుందాం లైవ్లోని, పెద్ద మనిషి నీగా చెప్తున్నాను, పెద్ద మనిషి ఉంటా కదా, నీకు ఆ రాజ్యాంగం మొత్తం అంతా తెలిసేసి అంటారు కదా, ఓకే మీరు ఉన్నతమైన చదువులు చదివారు, మేము చదవలేదు, ఉన్నతమైన వ్యక్తులు, డబ్బులు మీరే మొత్తం అంతా ఎన్ని చేశారు, మంత్రి కాబోయే ఆర్థిక మంత్రి, అవసరం అయితే పవన్ కళ్యాణ్ పక్కన పెట్టి మీరు సీఎం అయిపోతారు, ఇలాగ చెప్తున్నారు, చెప్పుకోండి. మీరు ఏ అన్యాయం చేశారు అనేది ఏం ప్రతిదీ కూడా నేను రోజు కూడా పెడతాను, రోజుకొకటి విత్ ప్రూఫ్స్తో. నేను ఎవరి దగ్గర అయితే డబ్బులు తీసుకున్నాను అని అన్నారో, ఎవరి దగ్గర ప్యాకేజ్ తీసుకున్నారు, ఎవరి దగ్గర అయితే కోవిడ్ చేసుకున్నారు అనుకున్నారో, నా వాళ్ళు మొత్తం చెక్ చేయండి, టీడీపీ వైసీపీని ఏ పార్టీనైనా సరే ఒకేలాగా ఉంటాయి. నాయ పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా సరే, పవన్ కళ్యాణ్ గారిని అంట ఎవరైనా విమర్శిస్తానంట, ఉత్తరాంధ్ర కార్యాలు ఈ పెద్ద మనిషి చెప్పేవాళ్ళండి, ఇంకొక పెద్ద మనిషిని పవన్ కళ్యాణ్ ఎవరంటే నేను ఏంటో ఏం అనొద్దంట, నేను మాట్లాడొద్దంట, సైలెంట్ ఉండిపో నువ్వు, ఊర్లో కూడా నువ్వు పార్టీని ఏం అనొద్దు, బలపేతం ఏం చేయొద్దు, నువ్వు మీ చుట్టుపక్కలానికి నువ్వు సైలెంట్ అయిపో చెప్పడం, నువ్వు అడవయ్యా
ఈరోజు ఉంటావు రేపు పోతావు, జీవితాంతం ఉండేది మేము, పార్టీ మాది, పవన్ కళ్యాణ్ గారు మా అన్నయ్య, ఆయన కోసం నిలబడ్డాం, జీవితాలు పనంగా పెట్టి వచ్చాం. అన్ని ఇంట్లో బాధలు పడుతూ బయట వాళ్ళ దగ్గర అవమానాలు పడుతూ మీరు చెప్పే ఈ చిల్లర వేషాలని ఎవడో నమ్ముతాడు అనుకున్నారు ఏంటి? అప్పలరాజు అంటే ఏంటో తెలుసు, పక్క పార్టీ వాళ్ళు కూడా తెలుసు నేను ఎలాంటి వాడిని ఏంటి అనేది. ఈరోజు మీరు అలాంటి పోస్టులు పెట్టడం వల్ల నన్ను ఇంకా ఒక పైకి ఒక 100 మెట్లు పైకెక్కాను, పైకెక్కాను నేను చెప్తున్నాను కదా. మీరు కోవిడ్ అంతే నేను నమ్మేయడానికి మిగతా వాళ్ళని ఇప్పటికైనా చాలా ఎలా తిట్టా తెలుసా మిమ్మల్ని, చాలా ఇదిగా తిట్టారు మీరు. ఇదా మన పార్టీ పరిస్థితి ఇలా ఉందా, ఏం చేస్తున్నారు పార్టీ వాళ్ళు, అది అనేసి ఒకరు చేసిన తప్పుకు పార్టీని మొత్తం నిందించకూడదు కదా. ఇలాంటి వ్యక్తులు పెద్ద మనుషుల నుంచి చాలా మీద అవుతూ ముసిగేసుకునే వాళ్ళు చేసిన తప్పులు మొత్తం అందరూ అనుకోకూడదు. ఈ పెందిత్తు నియోజకవర్గం కేవలం కాబలే రాజకీయం చేయాలని మీ ఉద్దేశం కదండి. మేము బీసీలు అందరూ వెళ్ళిపోతామండి, ఎస్సీలు వాళ్ళు ఉండవు, ఎస్టీ వాళ్ళు ఉండవు, మైనార్టీ వాళ్ళు ఉండవు. ఓకేనండి, మీరే ఉండండి, మీరే రాజకీయం చేసుకోండి, పదవులన్నీ మీరే తీసేసుకోండి, మీరే అభివృద్ధి చేసుకోండి, ఏం చేస్తారో చేసుకోండి, మేము ఉండకూడదు కదా మీ టార్గెట్. అందుకే కదా అందరినీ పంపించేస్తున్నారు, అందుకే హింసించేసి పార్టీ దూరం చేయలేని కదా మీ కంకణం. ఆల్రెడీ మీరు చెప్పారంట కదా, వాళ్ళు చెప్తున్నారు కదా, మీరు కూడా అన్నారు కదా, మీ బ్యాచ్ మొత్తం అందరు అన్నారు కదా, చేసుకోండి. జై హింద్. పవన్ కళ్యాణ్ గారికి ఒకటే చెప్తున్నాము, పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి, పార్టీ పెద్దలకి, ఇలాంటి వాళ్ళు వలన నేను విమర్శలు అయితే చేయట్లేదండి. ఇదైతే వాస్తవం, ఇది నా దగ్గర ప్రతిదీ ఎవిడెన్స్ ఉంది. నాకు ఒక్కడికి అన్యాయం జరిగిందని కాదు, వీళ్ళు రేపు పొద్దున్న ఇలాంటి వాళ్ళకి ప్రజాప్రతినిధులు కలిగితే మాత్రం ఖచ్చితంగా న్యాయం అది చేయరండి. ఎవడు అలాంటి పొజిషన్లోని నాలాంటి వాడు లేకపోతే నిజమైన జన సైనికులు ఒక మండలస్థాయి నాయకులు ఓమించి పెట్టిన సరే అయ్యే ఓట్లు ఎక్కువ ఓట్లు పడతాయి, చాలా ఓట్లు పడతాయి. పవన్ కళ్యాణ్ గారి ముఖం చూసి ఓట్లు పడతాయండి, లేకపోతే ఉత్తరాంధ్రకారులు పార్టీ మొత్తం ఓపెన్ చేసిన ఇప్పుడు వరకు ఎన్ని జాయినింగ్స్ పెట్టారు, ఎంతమందిని జాయిన్ చేశారు, ఏం చేశారు? పార్టీకి జాయిన్ అవ్వడానికి వస్తే నేను ఇక్కడ పోటీ చేస్తాను, మీరు ఎవరు రాకుండా, వీళ్ళు నాకు రాజకీయంగా విశాఖపట్నంలో ఎవరిని ఉండనివ్వరు. మెయిన్ సెంటర్లో ఎక్కడ కూడా ఎవరిని రానివ్వరు. చూద్దామండి. జై హింద్, జై జనసేన.